యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ అవినాష్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ అక్టోబర్ నెలని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు రొమ్ము క్యాన్సర్ అవగాహన అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి కేటాయించారన్నమాట. సో మిగతా క్యాన్సర్లకు అయితే ఏదో ఒకరోజు అనేది క్యాన్సర్ కేటాయించడం జరిగింది, కానీ రొమ్ము క్యాన్సర్కి మాత్రం ఒక నెల అంతా కేటాయించారు. దీన్ని బట్టి మన రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎలా ఉంది, దాన్ని ఎలా గుర్తించడం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. డాక్టర్ గారు, మన దేశంలో ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏమిటి? ప్రపంచవ్యాప్తంగాను అలాగే భారతదేశంలో కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. సో ఇది మన దేశంలో పట్టణాల్లో ఉండే ప్రజల్లోనూ పల్లెల్లో ఉండే ప్రజల్లోనూ ఇద్దరిలోనూ ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఇది మన దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం అంటే ఒక స్టడీ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల పైన కొత్త కేసులు నమోదవుతున్నాయి. అట్లాగే ఈ రొమ్ము క్యాన్సర్ వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 90,000 నుంచి 1,00,000 మధ్యలో చనిపోవడం జరుగుతుంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే అంటే వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేట్గా ప్రెజెంట్ అవుతున్నారు. అంటే 3వ స్టేజ్, 4వ స్టేజ్లో 50% కంటే ఎక్కువ మంది 3వ స్టేజ్లో, 4వ స్టేజ్లో గుర్తించడం జరుగుతుంది. అట్లాగే మిగతా దేశాలతో పోల్చుకుంటే ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిగా నయమయ్యే వాళ్ళ సంఖ్య కూడా మన దేశంలో తక్కువ ఉంది. అంటే మిగతా దేశంలో 80% బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి కంప్లీట్గా నయమవుతాయి. మన దేశంలో ఆ కంప్లీట్ క్యూర్ రేట్ అంటే సర్వైవల్ రేట్ కేవలం 60% మాత్రమే ఉంది. సో ఎందుకు మన దేశంలో ఇట్లా రొమ్ము క్యాన్సర్ ద్వారా ఎక్కువ మంది బాధపడుతున్నారు, ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చూస్తే వాటికి ముఖ్య కారణాలు ఏంటంటే, ముందు ప్రజల్లో అవగాహన లేకపోవటం, ఆడవాళ్లలో ముఖ్యంగా ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవటం. రెండవది, ఆ రొమ్ము క్యాన్సర్ వాళ్ళు చూపించుకుని వాటిని డయాగ్నోస్ చేసి అంటే గుర్తించడానికి సరిపడా టెస్టులు చేసి గుర్తించడానికి సరైన సౌకర్యాలు లేకపోవటం. సౌకర్యాలు ఇవన్నీ ఉన్నా దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవటానికి అందరూ సుముఖంగా లేకపోవటం. సో ఈ కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల మన దేశంలో రొమ్ము క్యాన్సర్ నుంచి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ ఎవరికి వస్తుంది, కారణాలు ఏమిటి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. దీనికి కారణాలు చూసుకుంటే ప్రత్యేకంగా పర్టికులర్గా ఒక కారణం అని చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు నోటి క్యాన్సర్ తీసుకుంటే దానికి 90% మంది నోటి క్యాన్సర్ వచ్చే వాళ్ళకి పొగాకు, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ మందాల వాటిలో ఏదో కారణం ఉంటుంది. కానీ ఈ రొమ్ము క్యాన్సర్కి పర్టికులర్గా ఈ కారణం అనేది ఏదీ లేదు. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గుర్తించారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేంటివి అంటే, పిల్లలకు లేకపోవటం, సంతానం లేకపోవటం, పెళ్లి కాని వాళ్ళు, అట్లాగే తల్లిపాలు సరిగ్గా బిడ్డకి ఇవ్వలేని వాళ్ళు, ఇంకా మెనోపాజ్ తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్, పోస్ట్ మెనోపాజల్ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, ఇంతకుముందు ఏదైనా చెస్ట్కి రేడియేషన్ ఏదైనా అయి ఉంటే, ఇట్లాంటి కొన్ని కారణాలు అంటే ఇవి పర్టికులర్గా వీటి వల్ల అని చెప్పలేము, ఇలాంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గుర్తించారు. అట్లాగే అధిక బరువు, ఒబిసిటీ, ఇంకా వ్యాయామం లేకపోవటము, ఇంకా మంద అలవాటు ఉన్న ఇట్లాంటి కొన్ని కారణాలు అయితే గుర్తించారు, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే గుర్తించారు. కాకపోతే ఇవన్నీ ఏదన్నా ఉంటే మిగతా వాళ్ళకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఒక 2-3% ఎక్కువ రిస్క్ ఉంటుంది అంతే. పర్టికులర్గా ఈ కారణం అనేది చెప్పడానికి లేదు. ఇంకొకటి, వంశపారపరంగా ఏమన్నా వస్తాయా అంటే, కొన్ని రొమ్ము క్యాన్సర్ వచ్చేవాళ్ళే కొన్ని జీన్ మ్యూటేషన్స్ వల్ల వంశపారపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. BRCA1 జీన్ మ్యూటేషన్స్ అని, BRCA2 జీన్ మ్యూటేషన్స్ అని అట్లా కొన్ని గుర్తించారు. కాకపోతే ఇవి కూడా కేవలం ఒక 5-10% మహిళల్లోనే, వాళ్ళ అమ్మమ్మల నుంచి కానీ, తల్లి నుంచి, పెద్దమ్మలు, ఇంకా అట్లా ఫ్యామిలీ మెంబర్స్లో ఏదన్నా హిస్టరీ ఉంటే వాళ్ళకి మాత్రమే కొన్ని క్రైటీరియా ఉంటాయి, అవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జెనెటిక్ టెస్టులు చేసి ఇది వంశపారపరంగా వస్తుందని గుర్తిస్తున్నారు. మిగతా 90% మందికి ఎటువంటి కారణాలు లేవు. రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇందాక చెప్పినట్టు కేవలం ఒక 2-3% రిస్క్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా రొమ్ము క్యాన్సర్ వచ్చే పేషెంట్ తీసుకుంటే
చాలామందికి అంటే మోర్ దాన్ 50% వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు, ఎటువంటి వంశపారపరంగా వచ్చే లక్షణ ఇది కూడా హిస్టరీ కూడా ఉండదన్నమాట. సో ఇది ఎవరికన్నా రావచ్చు, ముఖ్యంగా 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. రీసెంట్గా మేము అందరూ గమనించింది ఏంటంటే స్టడీస్లో యంగర్ పాపులేషన్ 40 సంవత్సరాల లోపల వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్ ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి పర్టికులర్గా ఒక కారణం ఏమీ లేదు కాబట్టి దీన్ని నివారించుకోవటానికి కూడా మనం ఏమీ చర్యలు తీసుకోలేము. కాకపోతే కొన్ని నివారణ పద్ధతులు చెప్పారు, అంటే హెల్తీ డైట్, ఆరోగ్యకరమైన ఆహారము, పళ్ళు, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటము, ఫిజికల్ ఎక్సర్సైజ్ వ్యాయామం చేయటము, ఇంకా ఎటువంటి అలవాట్లు లేకపోవటము, ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేసుకుంటే కొంతవరకు నివారించవచ్చు రొమ్ము క్యాన్సర్ అనేది. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు చూసుకుంటే 90% ఆఫ్ పేషెంట్స్ బ్రెస్ట్ లంప్తో ప్రెజెంట్ అవుతారు, అంటే రొమ్ములో గడ్డతో వాళ్ళు వాళ్ళకి ముఖ్యమైన లక్షణంగా గుర్తించారన్నమాట. ఈ రొమ్ములో గడ్డ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా మొదలవుతుంది అంటే ముందు చిన్నగా మొదలవుతుంది, నొప్పి ఏమీ లేకుండా అది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. సో నొప్పి ఉండలేదు కాబట్టి చాలా వరకు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రొమ్ములో గడ్డ ఉంది అంటే అస్సలు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ చూపించుకోవాల్సింది అవసరం చాలా ఉంది. ఇంకా 40 సంవత్సరాల లోపల వాళ్ళల్లో రొమ్ములో గడ్డలు అంటే ఇవి చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఫైబ్రోఎడినోమాస్ అంటే సాధారణ గడ్డలు, ఇన్ఫెక్షన్ వచ్చే గడ్డలు, లేదా ఏదైనా దెబ్బ తగిలి గడ్డలు రావడం, అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి 40 సంవత్సరాల లోపల వాళ్ళల్లో. అయితే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో రొమ్ములో గడ్డ ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి. 40 సంవత్సరాల లోపల వాళ్ళకి సాధారణ గడ్డలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్ ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే రొమ్ములో గడ్డ, బ్రెస్ట్ లంప్. తర్వాత లక్షణాలు చూసుకుంటే రొమ్ము మీద ఉండే చర్మం మీద ఏదైనా కొన్ని మార్పులు అంటే రిట్రాక్షన్, స్కిన్లో చర్మం లోపలికి లాగకపోవటము, చర్మం మీద పుండు అవ్వటము, లేదా చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా రావటము, ఇలాంటివి కూడా రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు. అంటే ఇవి గడ్డ ఉండి ఇవి కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి గడ్డ తెలియకుండా కేవలం చర్మం మీద కొన్ని మార్పులు రావటం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ అట్లా కనిపించవచ్చు. ఇంకొకటి మూడో లక్షణం చూసుకుంటే నిప్పుల్ డిశ్చార్జ్, అంటే రొమ్ము నుంచి ఏదైనా నీరు కారటము. నీరు కారటం అంటే సాధారణంగా వైట్ మామూలుగా నీరులాగా కారటము, పాలులాగా కారటం, ఇవన్నీ మామూలు కండిషన్స్, అంటే ఇవన్నీ బినైన్ కండిషన్స్, సాధారణంగా ఇలాంటివి ఉండొచ్చు. కానీ బ్లడ్డీ నిప్పుల్ డిశ్చార్జ్ అంటే రొమ్ము నుంచి రక్తం లాగా కారితే మాత్రం అది కూడా క్యాన్సర్ లక్షణంలో ఒకటి అనమాట. అంటే రక్తం కారటంలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, సాధారణ పాపిల్లోమా అని ఒక సాధారణ గడ్డ ఉంటుంది, దాని వంచి కూడా రక్తం రావచ్చు, అట్లా క్యాన్సర్ వల్ల కూడా రక్తం రావచ్చు. కాబట్టి రొమ్ము నుంచి మామూలుగా నీరు కారుతుంది, ఏదన్నా బ్రౌన్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ నీరు వస్తుంది అంటే అది అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ బ్లడ్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా చూపించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. ఇంకొకటి నాలుగో లక్షణం ఏంటి అంటే ఒక్కొక్కసారి రొమ్ములో గడ్డ ఏమీ లేకపోవచ్చు కానీ సంఖలో గడ్డ ఉండొచ్చు, అంటే యాక్సిలరీ లింఫ్ నోడ్ లాగా ప్రెజెంట్ అవుతాయి ఒక్కొక్కసారి. సో రొమ్ములో గడ్డ ఏమీ లేకపోయినా సంఖలో గడ్డ వచ్చి దాన్ని ఏంటని మేము టెస్ట్ చేస్తే అప్పుడు అది రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్లో మొదలయ్యి ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది అని అలా కూడా ఒక్కొక్కసారి రేర్గా అలా కూడా గుర్తించడం జరుగుతుంది. సో ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు. మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రొమ్ములో గడ్డ, అది కూడా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఇది వేడి చేసింది దానివల్ల వచ్చింది అనుకుంటారు, లేదా మొహం ఆటము, సిగ్గు వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోకపోవటము, ఇట్లాంటివన్నీ చేసి లేట్ చేస్తారు. లేట్ చేసే కొందకి అది పెరుగుతూ ఉంటుంది, ఇంకా వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలి. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు? నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్ గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు, సింపుల్గా ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. అంటే రొమ్ములో గడ్డ ఏదన్నా ఉంటే దానికి ముందు డాక్టర్ క్లినికల్గా చెక్ చేస్తారు, చెక్ చేసి ఇది ఎలా ఉంది, దీని లక్షణాలు ఏంటి, ఇది సాధారణ గడ్డలాగా ఉందా, క్యాన్సర్ గడ్డలాగా ఉండదు అనేది ఒక నోట్ చేసుకుంటారు. రెండవది స్కానింగ్, చిన్న స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా మ్యామోగ్రఫీ ఇలాంటి ఒక చిన్న స్కానింగ్ ద్వారా ఆ గడ్డ యొక్క లక్షణాలు ఏంటి, అది ఎంత సైజులో ఉంది, ఎక్కడ వరకు ఉంది, ఇంకా సంఖ్యలో లింఫ్ నోడ్స్కి ఏమన్నా, లింఫ్ గ్రంథులకి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా, ఇలాంటి వివరాలన్నీ
అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా మ్యామోగ్రామ్లో తెలుస్తాయి. మూడవది ముఖ్యమైనది ఏంటంటే ఎఫ్ఎన్ఏసి ఆర్ బయాప్సీ. ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష, బయాప్సీ అంటే ముఖ పరీక్ష. సింపుల్గా ఎఫ్ఎన్ఏసి ద్వారా అంటే సూది పరీక్ష, ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఈ పరీక్ష ద్వారా అది ఏ గడ్డ, సాధారణ గడ్డ లేదా క్యాన్సర్ గడ్డ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఏదన్నా గడ్డ ఉంటే ముందు ఈ ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా, ఈ మూడు పరీక్షల ద్వారా అంటే డాక్టర్ చూడటము, ఒక చిన్న స్కానింగు, ఒక చిన్న సూది పరీక్ష ఎఫ్ఎన్ఏసి టెస్ట్, వీటి ద్వారా మనం ఆ గడ్డ ఏంటి, సాధారణ గడ్డ క్యాన్సర్ గడ్డ అనేది 99-100% యాక్యురేట్గా మనం దాన్ని గుర్తించవచ్చు. అప్పుడు సాధారణ గడ్డ అయితే ఇంకా దానికి మందులు పెట్టడమా లేదా చిన్న ఆపరేషన్ చేసి గడ్డ తీసేయడం అనేది చూసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ అయితే దానికి ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేసి దాని స్టేజ్ గుర్తించి పేషెంట్ కండిషన్ బట్టి ఆ స్టేజ్ బట్టి తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో ట్రీట్మెంట్ వచ్చి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి సర్జరీ, తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్ వచ్చి కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఉంటాయి. సో ఈ స్టేజ్ బట్టి ఫస్ట్ సర్జరీ ఫాలోడ్ బై కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ అనేవి డిసైడ్ చేస్తాము. ఒక్కొక్కసారి సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయి ఉంటాయి, అప్పుడు ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ గడ్డ సైజు తగ్గిన తర్వాత అప్పుడు సర్జరీ రేడియోథెరపీ అనేది తీసుకుంటాము. ఇప్పుడు కూడా ఇంతకుముందు రోజుల్లో చూసుకుంటే ఇప్పటికీ చాలా అడ్వాన్స్మెంట్ అనేవి వచ్చినాయి ట్రీట్మెంట్లో. సర్జరీస్ కూడా ఇప్పుడు మినిమల్గా చేసేటట్టు, అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, రొమ్ము మొత్తం తీయకుండా గడ్డ వరకు తీసే ఆపరేషన్లు కూడా ఇప్పుడు వచ్చినాయి. అట్లాగే కీమోథెరపీలో కూడా టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యునోథెరపీ అని, అంటే సైడ్ ఎఫెక్ట్స్ రొటీన్గా ఇచ్చే కీమోథెరపీకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ లాంటివి కూడా వచ్చినాయి. అట్లాగే రేడియేషన్ కూడా లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం చేయగలుగుతాం. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ని నివారించవచ్చా? తర్వాత రొమ్ము క్యాన్సర్ నివారించుకోవచ్చా లేదా అని చూసుకుంటే, ఇప్పుడు ఇందాక మనం ముందు చెప్పినట్టు రొమ్ము క్యాన్సర్కి ప్రత్యేకంగా ఒక కారణం అంటూ లేదు, కేవలం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం 100% నివారించుకోవచ్చా అంటే లేదు అనే చెప్పాలి. సో రొమ్ము క్యాన్సర్ నివారించుకోవటానికి మనకంత అవకాశం లేదు. మరి ఏం చెయ్యాలి అంటే, రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు తొందరగా గుర్తించుకోవటం అనేది మనకు, ఏదన్నా క్యాన్సర్లో ఏంటంటే ఏదన్నా స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ సులభం అవుతుంది, అట్లాగే క్యూర్ రేట్ కంప్లీట్గా నయం చేసుకోవచ్చు, సర్వైవల్ కూడా మ్యాక్సిమం సర్వైవల్ అనేది సాధించవచ్చు. కాబట్టి రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది, అది కూడా మన దేశంలో దీని గురించి అంతగా అవగాహన లేదు, ఎక్కువ లేట్ స్టేజ్లో ఎక్కువ ప్రెజెంట్ అవుతున్నారు, అట్లాగే మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రొమ్ము క్యాన్సర్ గురించి అందరూ తెలుసుకుని, దీని లక్షణాలు అందరూ తెలుసుకుని, మనం దీన్ని తొందరగా గుర్తించుకుంటే దాని ద్వారా తేలిగ్గా ట్రీట్మెంట్ తీసుకుని కంప్లీట్గా క్యూర్ రేట్ అనేది సాధించవచ్చు. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయా? సో రొమ్ము క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవచ్చు. అసలు ముందు స్క్రీనింగ్ అంటే ఏంటో చూద్దాం. స్క్రీనింగ్ అంటే ఇప్పుడు సాధారణంగా ఏదైనా సింప్టమ్ ఉండి, ఏదైనా లక్షణం ఉండి పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుని దానికి పరీక్షలు చేసుకుని ఇది క్యాన్సర్ అని నిర్ధారించడం అనేది ఒకటి. అట్లా కాకుండా ఏ లక్షణాలు లేని వాళ్ళల్లో మనం ఏదైనా పరీక్ష నిర్వహించి దాంట్లో వాళ్ళల్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తించడం అనేది స్క్రీనింగ్ అంటారు దాన్ని. అంటే హెల్తీ పాపులేషన్లో ఏ సింప్టమ్స్ లేని వాళ్ళల్లో చేసే టెస్ట్ని, ఏదైనా వ్యాధిని గుర్తించడానికి చేసే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేది అంటారు. కాబట్టి అట్లా రొమ్ము క్యాన్సర్కి కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఏంటి అంటే, రొమ్ము క్యాన్సర్ మామూలుగా సాధారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రావడానికి వాళ్ళకి ఎంత రిస్క్ ఉందనేది ముందు చూడాలి. యావరేజ్ రిస్క్, హై రిస్క్. మామూలుగా సాధారణంగా అందరికీ ఉండేవాళ్ళు యావరేజ్ రిస్క్ కిందకు వస్తారు. హై రిస్క్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో వంశపారపరంగా వచ్చేవాళ్ళు, లేదా చెస్ట్కి ఏదైనా చిన్నతనంలో రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, కొన్ని సిండ్రోమ్స్ కొన్ని గుర్తించారు ఆ సిండ్రోమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి హై రిస్క్ కిందకు వస్తారు. వాళ్ళని తప్పిస్తే వాళ్ళు కేవలం ఒక 5-10% మంది ఉండొచ్చేమో, మిగతా 90% మంది మహిళలందరూ యావరేజ్ రిస్క్ కిందకు వస్తారు. సో ఈ యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ పరీక్షలు ఎలా నిర్వహించాలి ఏంటి అంటే, కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఏర్పాటు చేశారు. అంటే అందరికీ అవసరం లేదు. ఈ యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళకి 40-50 ఇయర్స్, అంటే 40 ఇయర్స్ అనుకోండి కట్ ఆఫ్, 40 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఇయర్లీ మ్యామోగ్రఫీ, ఇయర్లీ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, అంటే సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, అంటే రొమ్ముకి చేసే ఒక ఎక్స్రే టెస్ట్ లాంటిది. మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే
అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ రెండు కలిపి చేస్తారు. సో ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ ద్వారా రొమ్ము క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి వీలవుతుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసిన గైడ్ లైన్స్ అన్నమాట. సో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇయర్లీ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. అట్లా ఎంతవరకు చేసుకోవచ్చు అంటే 42 కొంతమంది 75 ఇయర్స్ వరకు అంటారు. కొంతమంది ఎంతకాలం ఆరోగ్యంగా ఉంటారో అంతకాలం, అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ సర్వైవల్ ఉంది ఇంకా అనుకుంటే అప్పటి వరకు ఈ ఇయర్లీ మ్యామోగ్రఫీ చేసుకోవటం మంచిదని అడ్వైజ్ చేశారన్నమాట. సో ఈ మ్యామోగ్రఫీ అంటే స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, ఇది ఎక్స్రే లాంటిది, ఒక చిన్న రేడియే టెస్టే ఇది, చిన్న రేడియేషన్ ద్వారా చేసే టెస్ట్ ఇది. ఇది చేసుకోవటానికి ఒక 30 నిమిషాల లోపలే అయిపోతుంది. సో సంవత్సరానికి ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవటం ద్వారా మనకి రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా, ఉంటే అది ఎంత స్టేజ్లో ఉందో అవన్నీ వివరంగా తెలుసుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్ లేడీస్కి. ఎందుకు అంటే మన దేశంలో ఇంతకు ముందు చెప్పినట్టు చాలా వరకు క్యాన్సర్లన్నీ లేట్ స్టేజ్లో, స్టేజ్ 3, స్టేజ్ 4లో వాళ్ళు గుర్తించి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ముందే అవగాహన ఉంటే ఈ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా స్టేజ్ 1లోనే, ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎర్లీ డయాగ్నోసిస్ లీడ్స్ టు బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ క్యూర్ రేట్. సో ఇందాక చెప్పినట్టు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేసుకోవాలని మనకి అడ్వైజ్ చేశారు. ఇందాక మళ్ళీ తర్వాత హై రిస్క్ పేషెంట్స్ అని చెప్పాను కదా, ఇదంతా యావరేజ్ రిస్క్ వాళ్ళకి. ఎవరన్నా వంశపారపరంగా వస్తున్న వాళ్ళు, సిండ్రోమ్స్ ఏదైనా ఉన్నవాళ్ళు, మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అని, అది కూడా ఎర్లీ ఏజ్ నుంచి అంటే ఒక 25 ఇయర్స్ నుంచి చేసుకోవాలని అవన్నీ చెప్పారు. అవన్నీ ఆ రిస్క్ హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే అడ్వైజ్ చేయడం జరిగింది. మిగతా యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా జస్ట్ ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ సఫిషియెంట్. దాంట్లో ఏదన్నా గడ్డ ఉందని మనకి ఏదన్నా తెలిపి కనిపిస్తే అప్పుడు డాక్టర్ చెక్ చేసి అది పాల్పబుల్లా నాన్ పాల్పబుల్లా చూసి దానికి ఎఫ్ఎన్ఏసి టెస్ట్, అవసరమైతే స్కానింగ్ ద్వారానే అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసి సింపుల్ టెస్ట్ ద్వారా అది గుర్తించవచ్చు. ఇంకా అవసరమైతే దానికి బయాప్సీ కూడా చేసి మనం క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. కాబట్టి రొమ్ము క్యాన్సర్ నివారించుకోవటానికి మనకి ప్రత్యేకమైన పద్ధతులు ఏమీ లేవు, కానీ తొందరగా గుర్తించుకోవటానికి మాత్రం ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఒకటి ఉంది. సో దీంతోపాటు ఇంకా లేడీస్కి నెక్స్ట్ ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు తీసుకుంటే ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్. సో ఇట్లాంటివన్నీ వాటన్నిటికీ స్క్రీనింగ్ ప్యాకేజ్ కింద మెడికేర్ హాస్పిటల్లో రూపొందించారు. సో ఇవన్నీ డిస్కౌంటెడ్ ప్రైస్లో తక్కువలో అయ్యేటట్టు అన్ని స్క్రీనింగ్ టెస్ట్లన్నీ చేసి ఒకేసారి చూపించుకోవచ్చు. డాక్టర్ గారు, మన మెడికవర్ హాస్పిటల్లో క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో చూసుకుంటే మేము ఆల్మోస్ట్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. లేడీస్లో అయితే ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంధికి సంబంధించిన క్యాన్సరు, నెక్స్ట్ ఒవేరియన్ క్యాన్సరు, ఇవి మేము ఫ్రీక్వెంట్గా ఎక్కువ చూస్తున్నాం. సో అదే మగవాళ్ళల్లో అయితే నోటి క్యాన్సరు, ఇంకా లంగ్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, కోలాన్ క్యాన్సర్ ఇవన్నీ రొటీన్గా వచ్చే కేసెస్. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తీసుకుంటే ఎక్కువ మేము లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తున్నాము. ఇవి మేము సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇందాక చెప్పినట్టు మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి సర్జరీ. సర్జరీ వచ్చి మాస్టెక్టమీ అంటే కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ లేదా బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ. సో బ్రెస్ట్ కొంతమంది యంగ్ పేషెంట్స్ కూడా ఈ మధ్యన ఎక్కువ రావటం మేము గమనిస్తున్నాము. సో యంగ్ పేషెంట్స్ అంటే వాళ్ళకి రొమ్ము మొత్తం తీసేయాలంటే వాళ్ళు మొత్తం తీసేయాలని అడగటము, కొంచెం వాళ్ళు ఈ సర్జరీకి అంత సుముఖంగా లేరు. సో వాళ్ళకి బ్రెస్ట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ గురించి అంటే రొమ్ము మొత్తం తీయకుండా బ్రెస్ట్ లంప్ ఒక్కటే, ట్యూమర్ ఒక్కటే తీసి అట్లాగే దానికి సంబంధించిన లింఫ్ నోడ్స్ కూడా తీసి సర్జరీని మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇది యంగ్ పేషెంట్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఈ మనకి మాస్టెక్టమీ కంప్లీట్ రిమూవల్ కాకుండా ట్యూమర్ ఒక్కటే తీసే అవకాశం కూడా ఉంది, దీనికి ఈ సర్జరీ గురించి వివరాలు చెప్పి దీంతోపాటు బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేసుకుంటే రేడియేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. సో ఆ ఫెసిలిటీ స్కూల్ గురించి కూడా ముందే చెప్పి రేడియేషన్ రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్తో కూడా కన్సల్టేషన్ తీసుకుని వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట ఇవి కూడా పేషెంట్ మేము అందిస్తున్నాము. తర్వాత
కీమోథెరపీ. కీమోథెరపీ అంటే చాలామంది అనుకునేది జుట్టు ఊడిపోతుంది, మోషన్స్ అవుతాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుంటారు. ఇవి కూడా తగ్గించి టార్గెటెడ్ థెరపీ ద్వారా కొంచెం కీమోథెరపీ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేటెస్ట్ కొన్ని మెడిసిన్స్ అవి వచ్చినాయి, వాటి ద్వారా టార్గెటెడ్ థెరపీ కూడా ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి ఎట్లా బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఏది ఇవ్వాలి అంటే పేషెంట్ జనరల్ కండిషను, వాళ్ళకున్న కోమార్బిడిటీస్, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఏ కీమోథెరపీ అయితే సూట్ అవుతుంది, ఏ టార్గెటెడ్ థెరపీ అయితే సూట్ అవుతుంది అనేది మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు ప్లాన్ చేసి చేస్తున్నారు. తర్వాత మూడోది వచ్చి రేడియేషన్. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఎక్స్రేస్ ద్వారా తీసుకునే ట్రీట్మెంట్ అది. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే కేవలం ఎక్కడి వరకు రేడియేషన్ ఇస్తున్నారో దాని వరకు స్కిన్ మీద వచ్చే డెర్మటైటిస్ అని, రేడియేషన్ డెర్మటైటిస్ అని, స్కిన్ కమిలిపోవటము, నల్లగవటము, ఏదైనా లోకల్గా పెయిన్ ఉండటం అలాంటి సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. అవి కూడా ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి రేడియేషన్లో. సో ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించి పేషెంట్కి ఎంత సౌకర్యంగా ఉండేటట్టు చేయాలో అంత వీలుగా చేస్తున్నారు. సో ఇది వరకు రోజుల్లో భయపడినట్టు క్యాన్సర్కి సర్జరీ చేస్తే అది ఇంకా కత్తి పడితే ఇంకా ఎక్కువ పిల్లలు పెట్టేస్తుందని, ఎక్కువ పాకేస్తుందని అట్లా అనుకుంటారు. ఇప్పుడు అట్లాంటి ట్రీట్మెంట్లు ఏం లేవు, ఇవన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు. ఇంతకుముందు క్యాన్సర్ గురించి అంత స్టడీసే జరగలేదు, అంత లేదు నాలెడ్జ్ లేదు. అప్పుడు చేసిన సర్జరీలు ఎక్కువగా ఫెయిల్ అయ్యేవి, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా స్టడీస్ జరిగినాయి. ఇంతకుముందు సర్జరీస్కి ఇప్పుడు సర్జరీస్కి కూడా చాలా ఫైన్ సర్జరీస్ అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వూండ్ హీలింగ్ తొందరగా అయ్యేటట్టు అంత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఇంతకు ముందు రోజుల్లో భయపడినట్టు భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా ఎంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్లో వీలైతే అంత తక్కువగా మేము ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది, రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు, వాటిని గుర్తించే పద్ధతులు, స్క్రీనింగ్ పద్ధతులు, వాటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. కాబట్టి మీరు ముఖ్యంగా అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రొమ్ము క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు చేసుకోండి. రెండోది రొమ్ములో గడ్డ, ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అస్సలు అశ్రద్ధ చేయకుండా మీ దగ్గర ఉన్న డాక్టర్, ఆంకాలజిస్ట్ కానీ లేదా సర్జన్ కానీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి చూపించుకుని దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుని తొందరగా దీన్ని గుర్తిస్తే మనం తొందరగా నయం చేసుకోవచ్చు. సో ఇది నేను మీ అందరికీ యాక్ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన మెసేజ్. ధన్యవాదాలు. థ్యాంక్స్.